శోభన్ బాబు గారితో ఎలా ఉంటారు సార్ మీ మీ ఫ్రెండ్షిప్? శోభన్ బాబు గారితో, శోభన్ బాబు గారితో అబ్బో మీ శోభన్ బాబు ఏరా ఏరా అనుకుంటుంది కదా. అది ఎందుకంటే మేదిగా చెప్పాల్సినది, శోభన్ బాబు నేను ఇండస్ట్రీకి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత రామారావు రమ్మంటే మేము ఇద్దరం రావన్నాం. అవునా? మేము ఇద్దరమే రావన్నాం హోల్ ఇండస్ట్రీలో. ఎవరు ఇచ్చినా రాకపోయినా మాకు వేషాలు ఉంటే మేము వస్తాం. అప్పుడు అసదలా ఊరికి మేము వస్తాం, మా ఫ్లైట్లో మేము వస్తాం, మా మా రాజ్యంలో మేము ఉంటాం. మీరు వాడుకుంటే వాడుకోండి. మేము వచ్చి ఫ్యామిలీలతో షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ మేము మొదలించి మేము హైదరాబాద్ మాకు హైదరాబాద్ మీరు షిఫ్ట్ అయితే అదే బ్రదర్ మీలాంటి సీనియర్ ఆర్టిస్టులు రాకపోతే మేము అంత మీరు మోడల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి అన్నారు రామారావు. ఆయన సీఎంగా ఉన్నాడు. నేను చెప్పాను మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి, నేను అక్కడ ఉన్న అమ్మాయినే పెళ్లి చేస్తున్నాను, అక్కడ నా పిల్లలు కన్నారు, అక్కడే ఆస్తులు సంపాదించాను, మీరు కూడా అలాగే చేశారు, ఇవాళ ఏదో ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్ళిపోయిందని మమ్మల్ని రమ్మంటాం బాగుంది అని. అప్పటికి సోమన్ బాబు కూడా బ్లంట్గా చెప్పాడు, నేను మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ నేను ఇక్కడే పెట్టుకున్నాను, హైదరాబాద్ అనేది ఎవరినా పిలిస్తే వస్తే వస్తాం, వాళ్ళు ఎవరన్నా అవసరం మా అవసరం ఉంటే వస్తే యాక్ట్ చేసిపోతాను అంతే అని చెప్పాడు. రే నువ్వు కూడా పని చేయరా, అక్కడికి వెళ్తే మన మర్యాద ఉండదు, అందరిలో కలిసిపోతాం, దూరంగా ఉంటేనే మనకు గ్లామరు అని నాకు చెప్పాడు. వాడు వాడు ఏం చెప్పాడో వాడి నేను అలాగే ఫాలో అయ్యా, నేను ఒక్కనే ఫాలో అయ్యా. చాలామంది నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు, అయితే మీ వేషాలు తగ్గిపోతాయి, మీకు వేషాలు ఆయన మెడ్రాస్లో ఉంటాడు, ఆయన తీసుకోవాలంటే ఫ్లైట్లు మళ్ళీ లాడ్జులు, అప్పుడు ఇంక ఇల్లు కట్టలేదు, ఎందుకు అనవసరంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినో వాళ్ళు వేద్దామని అట్ట వేషాలు పోయాయి. అట్టా కూడా చెప్పారు నాకు, మీ వేషాలు పోతున్నాయి సార్, మీరు మొన్న దాకా అనుకుంటున్నారు మిమ్మల్ని గురించి, మెడ్రాస్ నింత వల్ల మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఫ్లైట్లు ఇవన్నీ లాడ్జింగ్లు ఇవన్నీ అని ఇట్లా అని నాకు చెప్తున్నారు. ఓకే పోనీ పోనీ, ఆడికి ముందు ఆడికి ప్రాప్తం ఉంది, నాకు ప్రాప్తం ఉన్నాయి వస్తాయని ఇలాగే కొన్ని మిస్ అయ్యాయి. తర్వాత ఈ అలాట్ అయినాయి ఇవన్నీ, ఫిలిం నగర్ వచ్చిన తర్వాత నాకు సైట్ అలాట్ అయింది. ఈ గోల ఎందుకు వాడు లాడ్జింగ్ లేకుండాను అసలు ఇబ్బంది లేకుండా మనం ప్యాకేజీ కింద మాట్లాడుకుందాం, నేను వేషం కావాలంటున్నారు, ఎప్పుడు కావాలి సార్ డేట్? ఆ రేటుకు నేను నేనే బుక్ చేసుకు వచ్చేస్తాను. మీరల్లా చేయాల్సింది ఏంటంటే ఫ్లైట్ శంషాబాద్ అప్పుడు బీగంపేట ఎయిర్పోర్ట్కి బండి పంపిస్తుంది, అక్కడ ఇక్కడే అక్కడక్కర్లా, అక్కడ వాళ్ళ ఆఫీసులు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ తర్వాత తీసేశారు అన్నీ. మా ఇంట్లో చిన్న చిన్న గెస్ట్ హౌస్ కట్టుకున్నాను నేను, అప్పుడు ఇంత లేదు, చిన్న గెస్ట్ హౌస్ అప్ సైడ్ లేదు, గెస్ట్ హౌస్ కట్టుకున్నాను, దాంట్లోనే ఉంటాను, బోర్డింగ్ లాడ్జింగ్ ట్రాన్స్పోర్ట్ మీకు సంబంధం లేదు, ఈ మూడే కదా మీకు, నా వేషానికి డబ్బులు ఇవ్వండి ఇంతని ప్యాకేజ్ ఇవ్వాలి అంటే దాన్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడేవాడిని. అంటే మళ్ళీ సపరేట్గా చెప్పడం ఎందుకు, ఒక రెండేళ్ళు మూడేళ్ళు మేము అక్కడ అక్కడ కంచి ఫోన్ చేస్తే నాకు రూమ్ ఉండేది మీకు ఇబ్బంది లేకుండా, అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. అందువల్ల వాడికి నాకు అటకే కాకుండా సోమన్ బాబుతో నాకున్న అనుబంధం దాంతో ఏమైంది, ఇద్దరం అక్కడే ఉండటం వల్ల ప్రతి వారం వారం ఇద్దరం కలుసుకుంటుంటాం. ఓకే ఎక్కడుకుంటే ఒకసారి ఏం సోమన్ బాబు అంటున్నాను, ఏం కొత్తగా బలిసింది అనేక అన్నాడు అంటే ఏం సోమన్ బాబు అన్నాడా, నేను ఎలా సోమన్ బాబు అనలేదు సార్ అనిస్తాను. నేనేది మాటల సందర్భంలో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎలా అంటే బాగుండదేమో అని ఏం సోమన్ బాబు అన్నా, అందరిలో ఉన్నాడు, నీకు కొంచెం డెలికేట్గా ఫీల్ అవుతున్నారు అని, రాను నిన్ను నేను రా అంట, మనం చచ్చేంతవరకు అంతే అన్నాడు. ఇలా అనుకునే ఫ్రెండ్స్ ఎవరు సార్? మీకు శోభన్ బాబు గారు ఇంకెవరు ఉన్నారు అట్లా? సోమన్ బాబు గారు, మోహన్ బాబు. ఓ మీ ఇద్దరు? ఎరా ఎరా మీ ఇద్దరు రా అనుకున్నాం. కృష్ణని మనకు అందరం ఏం కృష్ణ అందరు ఎవరిని గారలేదు, సత్యనారాయణ కూడా నేను సత్యనారాయణ అంట, సత్యనారాయణ గారలేదు, ఒక గుమ్మడి గారిని గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారిని, బాలయ్య గారు ఓల్డ్ బాలయ్య పెద్ద బాలయ్య బాలయ్య గారు అంటే గారు అనేవాళ్ళు వీళ్ళే అంటే మా ఆర్టిస్టులో అంతకుముందు మా జనరేషన్లో. మిగతా అందరూ అన్నాడు ఏం అన్నాడు ఏం జామోహను ఏం రామకృష్ణ ఎంత మీ అంత గ్రూప్ ఒక గ్రూప్ నుంచి వాళ్ళు కదా అందువల్ల ఏరా అనుకునే వాళ్ళు వీ ఇద్దరమే. అంటే వీడు కూడా మోహన్ బాబు ఏరా అన్నాడు, ఏరా అంటే నేను కూడా నిన్ను ఏరా అంటాను అను అంటాను, అప్పటి నుంచి ప్రధాక ఇప్పుడు ఏరా అనుకుంటాం, అంత వాడు అంత యూనివర్సిటీ చైర్మన్ ఎన్నగడు ఇప్పుడు ఏరా అంటాం, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరికి షాకు, నిన్ను ఏరా అనే ఫ్రెండ్ ఉన్నారా కానీ. అవునా? మంచు విష్ణు కూడా, విష్ణు నేను పాదలను డి
డీ సినిమా మా ఫాదర్ని మీరు ఎలా అంటున్నారు ఏంటని, వాడు అలా పిలవమన్నాడు నేను అలా పిలుస్తాను అంటే, రామయ్య రాయలసీమలో రామయ్య చౌదరి మీ ఇద్దరం కూడా ఫ్రెండ్స్ చేశాం కదా, అల్లుడు గారు చాలా వాళ్ళట్లో వాళ్ళ సినిమాలు తీశారు సార్. ఏరా ఏరా అనుకునే ఫ్రెండ్స్ కాబట్టి శోభన్ బాబు గారి గురించి మీకే బాగా తెలుసు. అవును, సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ సినిమా హీరో ఎవరైనా ఉన్నారు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. అవును, ఆయన ఫైనాన్షియల్ గా రియల్ ఎస్టేట్ లో ఆయన సంపాదించినంత ఏ హీరో సంపాదించలేదు అని, పెద్ద ఆస్తులు కూడబెట్టుకున్నారు అని, నిజమా సార్ ఆ మాట? ఆయన ఆయన మాకు నాకు మురళీమోహన్ వీళ్ళందరికీ కూడా కొంచెం గైడ్ గైడ్ అండ్ ఫిలాసఫర్. భూమి మీద పెట్టంటారా, భూమి పెరగదు. ఓకే, వాడు ఒకటే డైలాగ్ చెప్పాడు, మనుషులు పెరుగుతారు, ఆ భూమికి డిమాండ్ వస్తుంది. ఎప్పుడు డిమాండ్ వస్తుంది, ఎప్పుడు 10 మంది దాని మీదకి అదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి అంటారు అనుకోండి, అప్పుడు నీ ఇష్టం, ఆ భూమి నీది అనుకో, నీ ఇష్టం ఇంట్లో కూర్చోలో కూర్చొని డిమాండ్ చేయొచ్చు. సో భూమి మీద పెట్టు, నేను అందుకునే ప్రతి పైసా నేను స్టేటస్ పెంచకుండా నేను భూమి మీద పెట్టాను అని చెప్పాడు. అప్పటి నుంచి కొంచెం మేము కూడా అప్పటింత ముందు పెద్దగా భూమి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొంచెం ఏదో మాకు అవసరం అయినట్టు ఇల్లు వస్తాం కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకోవడం తప్ప ఎక్కడ వీలుంటే అక్కడ కొనడానికి కలిసి నాకు అతనికి నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే స్టాఫ్ మంచి కొడుకు అంత తయారు చేస్తున్నారు, సినిమాలకు తీసుకురాకుండా ఉన్నవాళ్ళు ఇద్దరే, ఒకటి మురళీమోహన్ ఒకటి సోహన్ బాబు, కొడుకులు తీసుకురాల వాసత్వం, వాళ్ళ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంటు వాళ్ళ వాళ్ళ ఆస్తుల మీద కమాండు వాళ్ళ తయారు చేస్తున్నారు. నాకు ఇబ్బంది వచ్చిందంటే అబ్బాయి లేరు, అబ్బాయి లేరు, ఏదో ఇద్దరు ముగ్గురు మేనల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయారు. సో నాకు రియల్ ఎస్టేట్ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మంచి మనిషి కావాలి, ఎందుకంటే లీగల్గా అవన్నీ బాగున్నాయా సైట్లు బాగున్నాయా అవన్నీ చూసుకోవాలి, లేకపోవటం వల్ల నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోయాను. సోమన్ బాబు లాగా అద్భుతంగా చేశాడు. ఒకరోజు అయితే అతను కారులో కూర్చుని ఒరే నా ప్రాపర్టీలు చూద్దాను సదాగారమ్మని అన్నా నగర్ అని ఒకటి ఉంది, అవునవును తెలుసు, అన్నా నగర్లో చూడటానికి ఒక పూట పెట్టింది వాడి ప్రాపర్టీస్, ఇది ఈ కార్నర్లో మంది ఇది మంది ఇంకో బజార్లోకి వెళ్తే ఆ కింద ఉంది మంది ఇలా చూసి ఓ పూట అంతా అతను ప్రాపర్టీస్ పట్టింది. ఒక అన్నా నగర్లోనే ఆల్మోస్ట్ 18 ప్రాపర్టీస్ చూపించాడు. ఎప్పుడు కొన్నావు, ఎప్పుడు చేసినావు, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తావు, ఒక్కొక్కడికి ఒకటి ఇచ్చాను రా, ఇగో ఈ 3 బిల్డింగ్లు ఒక మేనేజర్ పే చేయాలి, ఈ 3 బిల్డింగ్లు ఒకటి ఒకటి వాడి దాని మీద ఇచ్చే ఏమొచ్చినా కూడా దానికి ఒక మనిషిని పెట్టేశాం, వాడి వాడికి ఇదే పని, దాంట్లో వచ్చే టాలెంట్స్ దాంట్లో వచ్చే వసూళ్ళు ప్రాబ్లమ్స్ అని వాడు చూసుకోవాలి. సో వీళ్ళందరి మీద జనరల్ మేనేజర్ ఉంటున్నాడు అంటే వీళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని అలా పెట్టుకున్నాడు ఎస్టాబ్లిష్మెంట్. మొత్తం మీద 5 మంది 25 to 30 people పనిచేస్తున్నారు, వాళ్ళకందరూ కమాండ్ యువరాజు ఇతను వాళ్ళ అబ్బాయి కరుణాకరణ్ పైన ఈయన చూసుకుంటాడు, ఈయన దగ్గరికి ఫైనల్గా వచ్చే రిపోర్ట్లు వస్తుంటాయి. అందుకని బాగుంది ఇంత ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేయలేమని. తర్వాత అతను కూడా ఈ సెంటిమెంట్ నా చేతి మీద ఏమైనా తీసుకుంటే కలిసి వస్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పాలి. అతనికి ఎప్పుడో ఏమిటో ఒక అవసరం వచ్చిన తర్వాత నీ దగ్గర ఏదన్నా ఉందిరా అని అడిగాడు. ఎందుకు నన్ను ఓడటం ఏంటరా, నువ్వు ఏమన్నా నువ్వే పెద్ద కోటీశ్వరుడివి, లేదు లేదు నీ దగ్గర ఏదన్నా కొద్దిగా అవసరం ఉంటే ఏదన్నా ఎక్సెస్ మనీ ఏమైనా ఉంటే, అప్పుడు ఏదో మా చేస్తున్న క్యాష్ ఇష్యూ ఏదో ఉంటే 2 లక్షలు ఏదో ఉంది, అది ఏదైనా నేను దేని కింద సైట్ కొందామా లేకపోతే ఏదన్నా ఇంట్లో రిపేర్లు కూడా పెట్టుకున్నా, ఇప్పుడు అర్జెంట్ అన్నా అర్జెంటుగా పంపిస్తున్నాను మా మేనేజర్ని, ముందు పంపిస్తుంది నీకు మళ్ళీ నేను నష్టమంతా ఇచ్చేస్తానన్నాడు. అంటే 2 లక్షలు ఇచ్చి పంపించి ఆ రోజు 2 లక్షలు అంటే ఇవాళ 20 లక్షలు, నేను చెప్పేది 1979-80 2 కోట్లు ఇప్పుడు ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించండి 80 అంటే ఇంకా శిఖరాభరణం రాలా నా బాగా గుర్తు వెళ్ళా నేను పంపించా, పంపించిన తర్వాత వాళ్ళు వీక్లీ మా వాళ్ళకి వెళ్ళి చూస్తాం, తర్వాత మాట్లాడటం, వాళ్ళతో టిఫిన్ చేయటం, వాళ్ళ ఇద్దరు చూసిన కబుర్లు చెప్పుకోవడం అన్నీ బాగా, సినిమా కబుర్లు కంటే బయట కబుర్లు ఉన్నాయి. అరే నేను మొన్న నీ 2 లక్షలు దేనికి పాడానో చూపిస్తారా అమ్మన్నాడు. అంటే అక్కడి నుంచి ఊరు బయట వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఒక తోటలోకి ఎంటర్ అయ్యాం, 30 ఎకరాల తోట, కొత్త కోకోనట్లు గీకట్లు మన ఆవులు శాలలు అన్నీ ఉన్నాయి, పెద్ద మంచి గెస్ట్ హౌస్ ఉంది, అది మెయిన్ రోడ్డు మీద
ఇది మనం తీసుకున్నాం అన్నట్టు. ఈ తోట తోటకి ఈ తోటకి కావాల్సింది 30 లాక్స్. 30 లాక్స్ ఎక్కడికక్కడ ప్రొడ్యూసర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర అంత కలెక్ట్ చేసిన డబ్బు లేదట ఆ రోజున. 30 లాక్స్ అంటే మరి మీరు ఆలోచించండి, 30 లాక్స్కి వచ్చింది అది హాట్ కేక్. దాని మీకు ఎంజీఆర్ కాంపిటీషన్కి వచ్చాడు. తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఇంకో పెద్ద ఆయన పడేయారు వాళ్ళు. మన హీరో మాధవన్ అని పేరు విన్నారా? వాళ్ళ తాతగారిది. ఎందుకో మరి ఏ పరిస్థితుల్లో అది ఇచ్చేద్దాం అనుకున్నారో ఏమిటో తెలీదు. మాధవన్కి మంచి ఫ్రెండ్ ఉండి మన చౌరంబాబు గారికి ఇవ్వండి, అప్పుడు ఏలేత కనెక్షన్ లేదు వీళ్ళకి అని అన్నట్ట. అది ఓవర్ నైట్ మీరు డబ్బు చూపితే నాకు అవసరం ఉంది, మీరు అరేంజ్ చేయగలరా అన్నట్ట. విత్ ఇన్ 3 డేస్లో 30 లక్షలు కలెక్ట్ చేయాలి. ఆ తోట పోతుంది. ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు కారులో. ఆ తోట మంది అయిన తర్వాత దానికి 15 లక్షలు ఇచ్చేసాట. ఇంకో 15 లక్షలు ఏదో 2 రోజులు ఇవ్వాలి. దాంట్లో నా 2 లక్షల ముందు అడ్వాన్స్ సెంటిమెంట్ ఆ 2 లక్షలు నీతో దాంతో కలిపించారా నేను? ఓకే, నాకు ఎందుకో సెంటిమెంట్గా కలిసి వచ్చింది. దానికి టక్క 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 అందించట్లో వసూలు అవుతున్నాయి, మంది అయిపోతుంది ఇది అన్నాడు. ఏం చేసుకుంటారో ఇంత ఎవరైనా వ్యవసాయం చేయవు ఏది మనకెందుకు మేనేజ్ చేయడం తెలియదు. 150 ఫీట్ అవుతుంది ఇది ఈ రోడ్డు అని అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వీకెండ్స్ అతను నేను వెళ్ళేవాడు. అతను 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. 4 మ్యారేజ్లు అక్కడే చేశాడు ఆ తోటలో. మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడికే వచ్చింది. బ్రహ్మాండంగా చేశాడు. 4 మ్యారేజ్లు, జనరేటర్లు పెట్టి, భోజనాలు పెట్టి, బజవాడ నుంచి కుక్కులు తెప్పించి, అంత మేమే మేనేజ్మెంట్. మీరు చెప్పే లెక్క ప్రకారం సగం చెన్నై అంతా సగం వారు కొనేసి ఉంటారు. చాలా మంది నవాబు చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ కాకుండా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంకా బాగా విస్తరిస్తున్నాడు అనుకోండి. అంత అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా ప్రాపర్టీ కొన్నప్పుడల్లా నాకు వచ్చినప్పుడల్లా ఇంకెక్కడ కొంటున్నావు నేను మా ఇంటికి డబ్బులు కబుర్లు చేశాడన్నప్పుడల్లా నేను అడుగుతా ఏదన్నా కొంటున్నావా అని. అదే అవును సార్ కొంటున్నాను, నాకు మంచి సెంటిమెంట్ అయింది. 10 రూపాయలన్నా దాంట్లో చేతి పెట్టి